మార్గం మీడియా. ప్లీజ్ ఫాలో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిన్న నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న స్పీకర్ గారు స్వయంగా నాతో మాట్లాడినరు. మాట్లాడి నేను చెప్పిన మీ నివాసానికి నేను దగ్గరలోనే ఉన్నా, 3-4 నిమిషాల్లో చేరుకోగలిగినంత దూరంలోనే ఉన్నా, మీరు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అని చెప్పి చెప్పినాను. అయితే వారు నేను ఇప్పుడు చూసి చెప్తా మీకు సమయం, ఈరోజు సాయంత్రం అవుతుందా రేపు ఉదయం అవుతుందా అనేది నేను నా వెసులుబాటును చూసుకొని చెప్తా అని చెప్పాను. తప్పకుండా స్పీకర్ గారు వారికి ముందే కార్యక్రమాలు ఉండవచ్చు, కాబట్టి నేను ఇక్కడే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను రాత్రి 7-8 గంటల వరకు కూడా ఇక్కడ నిరీక్షణ చేసి వారి ఓఎస్డీకి వారి ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు దొరకలేదు, వారి ఓఎస్డీకి చెప్పి మరి ఇట్లా స్పీకర్ గారు మాట్లాడి వారు స్వయంగా సమయం ఇస్తా అని చెప్పాను. నాకు ఇంకా ఏం చెప్పలేదు. మరి రాత్రి అయింది, కనీసం మరి రేపు ఉదయమైనా ఏ సమయం ఇస్తారో ఒకసారి తెలుసుకొని చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మరి ఇంతకుముందు 1 గంటన్నర క్రితం వారి ఓఎస్డీ గారు మాత్రం ఫోన్లో దొరికారు. నాకు దొరికి సార్ ఇక్కడ సార్ వికారాబాద్కి వచ్చిండ్రు, ఇక్కడ ఏదో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనే మాట చెప్పింది. నేను చెప్పిన మరి ఏ సమయానికి మళ్ళీ వస్తారు, ఏ సమయానికి నన్ను ఎక్కడికి రమ్మంటారు చెప్తే వారు ఎక్కడ చెప్తే అక్కడ రావడానికి నేను రెడీగా ఉన్నా, చెప్పండి అని చెప్పి చెప్పినాం. ఆయన వారు ఇంతవరకు స్పందించడం లేదు, మళ్ళీ ప్రయత్నం చేస్తే కూడా స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మా కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది, అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. 2 మార్గాల ద్వారా స్పీకర్ గారికి స్పీకర్ గారి ఈమెయిల్ పంపించడం జరిగింది. వీరిద్దరిపైన 2 పిటిషన్లు, వారి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. మార్గం మీడియా. ప్లీజ్ ఫాలో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.